హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్నటువంటి పెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మార్నింగే కూర్చున్నాను అనమాట అంటే ఒక టెన్ థర్టీ ఆ టైంలో చమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట సో ఆ వేడికి తట్టుకోలేక వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చానండి అంటే కొద్దిగా కొండ సైడ్ ఉంటాం కదా మేము కొండకి పక్కనే ఉంటాం అనమాట అందుకోసం మాకు ఇంత వేడిగా తెలుస్తూ ఉంది సో ఫేస్ వాష్ తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అనిపించింది అనమాట సో దానికి ముందు అసలు తట్టుకోలేకపోయానండి అంత ఉన్నింది వేడైతే సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మా వారు ఒక వన్ కిలో అలా వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాడండి అంటే తను చూసుంటారు మేబీ సో అవేంటంటే సో మొత్తం కూడా పురుగులు అలా వచ్చేసాయనమాట సో ఇక్కడ నాని నానికి హెల్త్ బాగాలేదండి కొద్దిగా ఫీవర్ వచ్చింది అంటే చన్నీళ్ళల్లో ఆడి ఆడి అనమాట జలుబు వచ్చి తర్వాత ఫీవర్ వచ్చింది అనమాట సో ఇంకా లేచింది టెన్ థర్టీకి లేచాడండి సో అప్పుడు లేచి ఇంకా ఇడ్లీ అడిగాడు సో నేను ఈరోజు దోశ చేశాను అనమాట కాకపోతే వాడు ఇడ్లీ అడిగేసరికి ఇడ్లీ పెట్టించేసాను సో అదే తింటూ ఉన్నాడు ఒక ఇడ్లీ తినడమే కష్టం అండి ఇంకా పిల్లలకు బాగాలేకపోతే ఆయన చాలా గ్రేట్ నానే అయితే ఎందుకంటే అంత ఫీవర్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటాడనమాట ఇంకా నాకు రెండు ఇడ్లీ సైడ్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాడు నాకు కావాలని చెప్పి చివరికి ఏది తినలేదు అక్కడ పక్కన పడేసాడనమాట ఒక హాఫ్ ఇడ్లీ అలా తినేసి సో చెప్పాను కదా మా వారు తీసుకొచ్చిన వెల్లుల్లిపాయలు ఏంటంటే ఒక కాలు కిలో మాత్రం బాగుంటాయండి మిగిలినవన్నీ కూడా బాగా పురుగులు అలా అన్నమాట అది అన్నీ వలుస్తూ ఉన్నాను కూర్చొని నెమ్మదిగా సో ఆ పొట్లన్నీ కూడా తీసి అంటే నేను ఎలా గమనించారంటే కర్రీస్ వేస్తుంటాం కదా అప్పుడు ఎన్ని వల్సినా కూడా అసలు మా నార్మల్గా ఉండవండి అందులో అయితే పురుగులు పురుగులే వస్తూ ఉన్నాయి అనమాట అందుకోసం ఇదే నాకు ఒక త్రీ అవర్స్ పట్టిందండి నేను వన్ మినిట్ వీడియో షూట్ చేశాను కానీ క్లీన్ అయ్యేసరికి నాకు త్రీ అవర్స్ పట్టిందనమాట సో మొత్తం అన్నీ ఆనియన్స్ ఇవన్నీ సపరేట్ చేసి క్లీన్ చేసి మొత్తం అంతా ఆ ఫ్యాన్ వేసుకుంటే ఇల్లు మొత్తం అయిపోయింది ఫ్యాన్ కలిగే అవి ఆనియన్స్ పొట్టులు కానీ వెల్లుల్లి పొట్లు ఇవన్నీ కూడా సో అవే క్లీన్గా వలుస్తూ ఉన్నాను ఇంకా నాని వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట అటు సైడ్ అయితే సో అటు సైడ్కి తోసినవన్నీ కూడా వేస్టే అండి అంటే ఎండలకు మరి ఏంటో తెలీదు మేబీ నాకైతే తను తీసుకొచ్చాడు ఇంకా అలా అయిపోయింది ఇంకేం చేయలేం కదా సో అంటే షాప్లో అయితే రిటర్న్ చేయొచ్చు కానీ బయట బండ్లు పైన పెట్టుకొని అమ్ముతుంటారు కదా అక్కడ తీసుకొచ్చాడంట సో ఇంకా మరి ఎక్కడికి వెళ్తాంలే తీసుకొని అని చెప్పి గమ్మనైపోయాడు ఇంకా నేను అలాగే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కొద్దిగా మిగిలే అండి అసలు ఎన్ని వేస్ట్ అయిపోయాయి అంటే అన్నీ అయిపోయాయి సో ఇంకా ఇక్కడ ఏంటంటే మళ్ళీ రెడీ అయ్యాను సో దేనికోసం అనేది కూడా చూపిస్తాను చెప్తాను వీడియోలో చూస్తూ ఉండండి దయచేసి మా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియోస్ అనేవి ఇంకా బాగా ప్రమోషన్ అవుతాయి సో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకోసమే లైక్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాను సో వీడియో అయితే లైక్ చేయండి సో ఎండలో ఏంటంటే బయలుదేరామండి టైం అయితే ఇప్పటికి టూ థర్టీ అలా అయిందనమాట సో అప్పుడు బయలుదేరాము సో ఈ ఎండకి నాకు అసలు బాడీ కూలింగ్గా ఉంటుందండి అంటే ఏంటంటే బాడీ సపోర్ట్ చేయదనమాట సో విపరీతంగా ఎండ వస్తుండడం వల్ల నాకు బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా వేడి వేడిగోళ్ళలు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మేము ఏసీ తీసుకోవడానికి వచ్చామండి ఇంతకు ముందు వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా సో అది ఇన్స్టాల్మెంట్ అనమాట తీరిపోయింది సో తర్వాత ఏసీ తీసుకున్నాము అని చెప్పి వచ్చామన్నమాట సో ఇన్స్టాల్మెంట్ అయితే చాలా ఈజీ మంత్లీ మంత్లీ కొద్దిగా పే చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వచ్చామన్నమాట ఒకేసారి అయితే మరీ ఎక్కువ అవుతుంది అని సో ఇది వచ్చేసి షాపు లీలా మహల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట కొద్దిగా లీలా మహల్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఏసీస్లో నాకు ఏ కంపెనీ బాగుంటుంది ఏంటి అనేది తెలీదండి ఫస్ట్ టైం కదా సో నేను చాలా వీడియోస్లో చూసాను సో చూసినా కూడా నాకు మేబీ అంతగా అర్థం కాలేదు సో వీడియోస్లో సర్చ్ చూసాను కొద్ది కొద్ది మంది టెక్ ఛానల్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అవి చూసాను సో తర్వాత ఇక్కడ ఏంటంటే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పి ఫస్ట్లో ఏంటంటే పెనసోనిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది అంట సో బాగుంటుంది అన్నారు కాకపోతే పెనసానిక్ బాగున్న దానికి సర్వీస్ సెంటర్స్ ఎక్కువగా ఉండవంట సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్నా లేకపోతే మీకు తెలిసిన ఒక నల్ ఇక్కడ కూడా బాగానే చెప్పారు కాకపోతే ఏంటంటే వాళ్ళ షాప్స్లో ఉన్నవి వాళ్ళు సేల్ కావాలని చెప్పే ఉద్దేశంతో అన్నీ ప్రిఫర్ చేస్తూనే ఉంటారు అంటే బాగానే ఉంటాయి తీసుకోండి అది బాగుంటుంది తీసుకోండి మేము అంటూ ఉంటారు కదా సో అందుకోసమే అనమాట నేను కొద్దిమందిని అడిగాను తెలిసిన వాళ్ళని సో వాళ్ళు వాళ్ళు వాడేదాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న ఏసీని బట్టి ఏది బాగుంటుంది అది బాగుంటుంది అన్నారు చాలా షాప్స్ తిరిగామండి సో ఏది బాగుంటుంది అనేది ఎంతగా క్లారిటీ లేదనమాట అంటే ఫస్ట్ టైం కదా సో ఏసీ తీసుకోవడము వాడడం అనేది అందుకోసమే దాని గురించి అంత క్లియర్గా తెలియదు అనమాట సో ఇక్కడ తర్వాత వచ్చేసి వెయిట్ చేస్తూనే ఉన్నాము దేనికోసం అంటే ఇక వేరే వాళ్ళు వస్తామన్నారు సో తెలిసిన వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక మా వారు అక్కడ తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు సో ఒకరు చెప్పింది వినేసి ఇదే బాగుంటుంది అని మనం అనుకోకూడదు కదా సో తెలిసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగితే మనకి కూడా ఏది బాగుంటుంది అనేది తెలుస్తుంది సో పనసానిక్ అనేది అంత మంచి కంపెనీ ఏమీ కాదు అన్నారు నేను కనుకున్న దాని ప్రకారం అయితే సో మీకు ఏదైనా తెలిసి నాకు సలహా చెప్పండి ఇక్కడ కూడా నాని ఏంటంటే అసలు గోల్ గోల్ చేస్తూ ఉన్నాడండి ఇక్కడ టీవీస్ పెట్టారు వాటిని ముందే వెళ్ళి ఆడుకోవడం అలా చేస్తున్నాడు అనమాట ఎంతసేపు వేడికి చాలా ఫీల్ అయ్యాడు వేడి ఎక్కువగా ఉంది అంటే బాడీ మొత్తం కూడా బాగా వేడి చెమరకాయలు అంటారు కదా వచ్చేసాయి సో అందుకోసం అని చెప్పి నాని అంటే వేడికి తట్టుకోలేకపోయి ఇంకా లోపల వచ్చేసరికి కొద్దిగా చల్లగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇక్కడ అన్న కూడా అదే చెప్తూ ఉన్నాడు అంటే మేమున్న ఇల్లు పాత ఇల్లు అండి వాటికి సరిగ్గా ప్లెగ్స్ కరెంట్ మొత్తం లేదు ఏసీకి సప్లై అయ్యే కరెంట్ లేదనమాట దాంతోపాటు ప్లెగ్స్ అనేవి సరిగ్గా లేవు అవన్నీ పెట్టించుకోవాలి అలా చెప్తూ ఉన్నాడు సో దానికి మరీ ఒక ఫైవ్ థౌసండ్ మళ్ళీ ఇంట్లో కరెంట్ పైర్లన్నీ రిపేర్ చేసుకోవడానికి అవుతుంది ఆ కరెంట్కి అంతా కూడా అవన్నీ ఆలోచించుకోవాలి కదా సో ముందుగా అందుకోసం అని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకా ఓనర్స్ అంతగా ఏం పట్టించుకోరనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక షాప్కి వచ్చామండి అంటే వేరే షాప్కి వచ్చామన్నమాట ఇక్కడ సో ఈ షాప్లో ఏంటంటే ఎల్జీ చెప్తున్నారు బాగుంటుంది అదైతే ఓకే అండి ట్రై చేయండి మంచి కంపెనీ అంటున్నారు సో దాంతోపాటు ఏంటంటే లైఫ్ కూడా వస్తుంది వారంటీ కూడా టెన్ ఇయర్స్ అలా ఇచ్చారనమాట సో అందుకోసం ఎల్జీ అయితే బేస్టా లేదా అనేది తెలీదు అడుగుతూ ఉన్నాం వాళ్ళ వాళ్ళని సో మా ఫ్రెండ్స్ని చాలా మందిని అడిగాను మా ఆయనకి తెలిసిన వాళ్ళని అడిగారనమాట సో చూసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో ఫైనల్గా ఏది తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట సో మొత్తం చూసాము తర్వాత వచ్చేసాము అంటే తక్కువ కాస్ట్ అయితే పర్లేదండి అంటే ఎక్కువ కాస్ట్ కదా పెట్టడం సో అదే బెస్ట్ తీసుకోవాలి అంత కాస్ట్ పెట్టేటప్పుడు లైఫ్ రావాలి అని చెప్పి ఉద్దేశంతో అనమాట ఇన్ని రోజులు వచ్చిన పెన్షన్ మొత్తం వాషింగ్ మిషన్కి పోయిందండి ఇంకొచ్చే పెన్షన్ మొత్తం ఈ ఏజీకి పోతుందనమాట సో అలా అయిపోతూ ఉంది ఇంక మంత్లీ మంత్లీ పే చేసేది అయితే ఈజీగానే ఉంటుంది ఇంకా నన్ను ఎక్కడైతే ఆడుకుంటా నైట్ అయిపోయింది ఇంకోసారి మార్నింగ్ అయినా తీసుకెళ్దామని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయామనమాట ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పి ఇక్కడ వేరే వాళ్ళు ఎల్జీ తీసుకెళ్తున్నారు